అనేది నిజంగా ఇట్స్ ఎ డ్రీమ్. నా ఫస్ట్ సినిమాని ఇంత క్రౌడ్తో ఇంత పాజిటివ్ రెస్పాన్స్తో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దట్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి సినిమా స్టార్ట్ చేసేటప్పుడు చాలా నార్మల్గా స్టార్ట్ చేసాం, ఇంత ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏమీ లేవు. జనాల నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుందనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ థియేటర్కి వచ్చేటప్పుడు కూడా నాకు ఎంతమంది జనాలు వస్తారు నాకు తెలియదు. సార్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి నేను ఎప్పటికప్పుడు తక్కువ అంచనా వేస్తున్నాను, బట్ ఆయన అంచనా వేయడానికి సరిపోదు, ఆయన రేంజ్ వేరు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి సినిమా అవకాశం నాకు రావడం అని అయితే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు. చాలామంది అంటున్నారు, ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది అంటున్నారు, ఇంత ముందుకు వచ్చినటువంటి బయోపిక్లు కేవలం కల్పితాలు మాత్రమే, దీంట్లో మాత్రం రియాలిటీ చూపెట్టారు అంటున్నారు. మీరు ఎలా అసలు ఆ కథ రాసుకున్నప్పుడైనా, ఆ కథలో సన్నివేశాలు తీసుకున్నప్పుడైనా ఎట్లా చేశారు, ఎలా ఉంది? లేదు, ఇందులో కల్పితాలు ఒక్క క్లైమాక్స్ ఒక్కటే కల్పితం అండి. అది కూడా కల్పితాలు అంటే ఆ ప్రశ్న సినిమాకి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వాలి కాబట్టి అది ఆయన మనోభావాలు, ఆయన మైండ్లో ప్రజలకు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ ప్రజలకు చెప్పాలి అని నేను అనుకున్నాను కాబట్టి క్లైమాక్స్ నా విధంగా డిజైన్ చేసాను. తప్పితే మిగతా సీన్స్ అన్నీ కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న జనాలకు నచ్చే విధంగా తీసాను. తప్పితే ఫేక్ సీన్స్ నేను తీయలేదు. ఆయన రియల్ లైఫ్లో జరిగిన సీన్స్నే నేను కొంచెం సినిమాటిక్ వెర్షన్ యాడ్ చేసి తీసాను. తప్పితే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన లైఫ్లో జరిగిందే నేను తీశాను, ఏది ఫేక్ లేదు. ఇంత పబ్లిక్ వస్తే మీరు